బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పార్లమెంట్ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయం చూపించబోతున్నారు. 17 పార్లమెంట్ స్థానాలకు 15 స్థానాలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజాపాలన కూలిపోతుందని ప్రకటనలు చేస్తున్న నేతలకు గట్టి సమాధానం ఇచ్చే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చేరికలపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ లోకి వచ్చే వారికి గేట్లు తెరిచామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు కలవరం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కాంగ్రెస్ లో చేరిపోయారు. రాబోయే రోజుల్లో ఈ చేరికల సంఖ్య మరింత ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. గతంలోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. వారంతా కాంగ్రెస్ పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కరిని కాంగ్రెస్ లో చేర్చుకునే అవకాశం ఉంది. సీఎంను మర్యాద పూర్వకంగా కలిసిన వాళ్ళు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పాటాంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయం చూపించబోతున్నారు. 17 పార్లమెంట్ స్థానాలకు 15 స్థానాలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజాపాలన కూలిపోతుందని ప్రకటనలు చేస్తున్న నేతలకు గట్టి సమాధానం ఇచ్చే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చేరికలపై ఫోకస్ పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి, కాంగ్రెస్ లోకి వచ్చే వారికి గేట్లు తెరిచిపెట్టామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు కలకలం రేపుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, ప్రసన్న, ప్రజాపాలన ప్రభుత్వాన్ని కూల్చుతామని ప్రగాలభాలు పలుకుతున్నటువంటి వాళ్ళు కవింపు చర్యలు చేస్తున్నటువంటి పార్టీలకు గట్టి సమాధానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. వారికి ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కుణుకు లేకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో ఇక చేరికలపైన ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు కావడంతో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను దాదాపు 15 స్థానాలు గెలిసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇప్పటికే చేరికపైన ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా పార్టీలోకి చేరడం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేంద్ర కూడా పార్టీలోకి చేరడం జరిగింది. అంతేకంటే ముందుగా ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అంతేకాకుండా రాజేంద్ర నగర్ కానీ లేకపోతే భద్రాచలం సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసిన సందర్భం ఉంది. సో వారి చేరికలు కూడా లాంఛనంగా అయ్యే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అన్నది ప్రతిష్టాత్మకం తీసుకుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లు పార్లమెంటు స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన ధర్మిలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలను బయటపెడుతూనే బీజేపీ పార్టీ తెలంగాణ అంటే బీజేపీ పార్టీ 2014 సంబంధించిన విభజన హామీలు నెరవేర్చలేదు. సో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయం చేసినందుపైన కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళి ఎక్కువ స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా ఫోకస్ పెట్టాడు. మరోవైపు అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే 100 రోజులు పూర్తవుతుంది తెలంగాణలో ప్రజా పరిపాలన మొదలై. అంతేకాకుండా చేరికలు కూడా భారీ స్థాయిలో ఉండబోతుంది. చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు పార్టీ ఫిర్యాంపులకు
వద్దని చెప్పేసి పార్టీ హైకమాండ్ కూడా నిర్దేశించింది, ముఖ్యమంత్రి కూడా అన్నారు. కానీ ప్రజాపరిపాలన కూలుస్తామని కూడా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో వాళ్ళు భయాందోళన గురి చేస్తున్న నేపథ్యంలో ఇక పీసీసీ చీఫ్గా తన యొక్క బాధ్యతను నిర్వహిస్తాను, పూర్తి స్థాయిలో రాజకీయం అంటే ఏంటో చూపిస్తానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక గేట్లు తెరిచాము, ఇక ప్రవాహంలాగా పార్టీలో చేరేటువంటి సంఖ్య పెరుగుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే చేవేళ్ళ సంబంధించినటువంటి ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు మళ్ళీ తిరిగి ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు గాను పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఇంతేకాకుండా హైదరాబాద్ సంబంధించిన చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చేందుకు కూడా హైకమాండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వ్యూహాలు పన్నుతున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పెంచుకునేందుకు గాను ఇటువంటి అంశాన్ని కూడా ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. సో ఏదైనప్పటికీ ప్రస్తుత గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకాన్ని బయటపెడుతూనే మరోవైపు బీజేపీ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ పరిపాలన ఉన్నటువంటి ప్రజా పరిపాలన కూల్స్తామని చెప్పేట వారికి గట్టి సమాధానం చెప్పే విధంగా రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మక తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుండి కనుక దక్షిణ భారతదేశం నుంచి కర్ణాటక, తెలంగాణ రెండు ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు కావడంతో ఈ స్థానాల నుంచి కూడా ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ స్థాయిలో పార్లమెంటు స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అందుకోసం పూర్తి స్థాయిలో చేరికలు చేసి పార్టీ మరింత పటిష్టపరుస్తునే విధంగా అదేవిధంగా ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ దాంట్లో చూసినట్టయితే కల్చరల్గా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, డెవలప్మెంట్గా ప్రకారంగా ఈ మూడు రకాలుగా ముందుకు పోతుంది. ఇదే తరహాలో 100 రోజుల పరిపాలన సంబంధించినది పారామీటర్గా మేము రెఫరెండర్గా ప్రజల వద్దకు వెళ్తాము. గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాలు ఏంటిది, మేము చేస్తున్నాం దానిపైన ఏంటనే ప్రజల్లోకి వెళ్తాము. మేము ఉన్నట్టుగా చెప్తాము, పారదర్శకంగా పాలన అందిస్తున్నాం. సో దీని పట్టే మాకు ఓట్లు వేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఉందాగా చాలా స్పష్టంగా ప్రజలకు అడగబోతున్నారు, ఓటర్లను అడగబోతున్నారు. తెలంగాణ నుంచి వెళ్ళి ఎక్కువ స్థానాల్లో గెలిచినట్లయితే కేంద్రంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే మరిన్ని నిధులు వస్తాయి, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత జరిగినటువంటి అన్యాయాన్ని మళ్ళీ తిరిగి పూర్తి చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సంబంధించినటువంటి విభజన చట్టంలో 2014లో ఉన్నటువంటి అటు బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, లేకుంటే ట్రైబల్ యూనివర్సిటీ కానీ, లేకుంటే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇతరత్ర చాలా అంశాలు కూడా పూర్తిగా కొలికి వస్తాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక హోదా వస్తున్నటువంటి విషయాన్ని కూడా బలంగా ఉంచే విధంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పార్లమెంటు స్థానంలో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు పదును పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క చేరికలపైన కూడా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకం కలిసినటువంటి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వారందరూ కూడా పార్టీలోకి క్రమక్రమంగా వచ్చే అవకాశం ఉంది, వ్యూహాత్మకంగా వారు పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. సో షెడ్యూల్ విడుదలైంది, ఇక్కడ నోటిఫికేషన్ కట్టే ముందుగానే వీరందరి చేరికలు లాంఛనంగా అయ్యే అవకాశం ఉన్నట్టుగా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దాదాపు 17 స్థానాలకు గాను 15 స్థానం గెలుపుకునే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా తన వ్యూహాలను మరింత పదును పెడుతున్నారు ప్రసన్న. రైట్ సాదిక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.